బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుదే శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీగోభ్యో నమః. గురుగారు, ఇప్పుడు మన ఇంట్లో అంటే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉండాలన్న, ఎలాంటి గొడవలు లేకుండా, సో వీళ్ళకి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి? మన ఇంట్లో మంచిగా ఉండాలంటే అసలు మంచిదమ్మా. గృహమే కదా స్వర్గసీమ, ఇల్లే కదా. ఇంట్లో అందరూ ఆనందంగా ఉండాలి. ముఖ్యంగా భార్యాభర్తలు చికాకు పట్టడం ఒకటి, పిల్లలు మాట వినకుండా చికాకు చేస్తుంటారు. చిన్న వయసు కావచ్చు, పెద్ద వయసు కావచ్చు, మొండితనం, మూర్ఖత్వ వైఖరి కలిగి ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనకి ముఖ్యంగా ఏంటంటే, కలియుగంలో మనం సంతోషంగా ఉండాలి అంటే మానసిక ప్రశాంతతతో పాటు ధనం మూల ఇదం జగత్, ప్రపంచం మొత్తం ధనం చుట్టూనే తిరుగుతుంది కదా. చాలామంది మీరు ఆధ్యాత్మిక గురువులు అంటారు, ఆధ్యాత్మం గురించి చెప్తా ఉంటున్నారు, డబ్బు గురించి చెబుతున్నారు అంటే నిజంగా డబ్బుతో పాటుగా అన్నీ ఉండాలి. కానీ డబ్బులే అన్నీ ఉన్నా కూడా డబ్బు లేకుండా పెద్ద ఈ రోజులో ఇది లేదు. ప్రశాంతత లేదు, నడవదు కాబట్టి లేదు కదా. అంతే కదా, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక చోటుకు వెళ్ళాలి, పెట్రోల్ కావాలి, బండి కావాలి, ఏదైనా తినాలి, ఆకలిస్తుంది, డబ్బు పెట్టాలి. పూర్వకాలంలాగా అన్నదాన సత్రాలు పెట్టేసి ఉచితంగా బండ మీద తీసుకెళ్ళేటువంటి పరిస్థితులు అయితే లేవు కదా ఈ రోజుల్లో. అన్నిటికీ ధనం మూలం ఇదం జగత్ అనేది అందుకనే చెప్తోంది. లక్ష్మీదేవి తప్పనిసరిగా అనుగ్రహించాలి, ఇంట్లో ప్రశాంతత కలగాలి. ఇంట్లో ఇక్కడ ఏంటంటే, లక్ష్మీదేవి అనుగ్రహం ఎంత ఉన్నా దాంతోపాటు మరలా ప్రేమ కూడా తప్పనిసరిగా చాలా అవసరం. చూడండి, ఇప్పుడు మన పిల్లల్ని మనం భయపెడతాం, మన ఎదురుగా మాత్రమే భయపడతారు. మన పక్కపోగానే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అది ప్రేమ ఉంటే, వాడు అమెరికాలో ఉన్నా సరే మా నాన్న ఇది చెప్పాడు చేయకూడదు, నేను ఇలానే ఉండాలి అని ప్రేమతో మనం ఏదైనా చేయొచ్చు. అవునా? అదే భార్యాభర్తల మధ్య కావచ్చు, పిల్లల మధ్య కావచ్చు, ఏదైనా కావచ్చు, పిల్లల్ని కూడా ఒక దారిలో పెట్టాలి అనే దానికి కూడా మనం చెప్పబోయే పరిహారం అనేది చాలా ప్రశాంతంగా చేసుకుంటే మంచిగా చేస్తుంది. ఇందాక మనం ఇందాక చెప్పాం, ఇంటి మొత్తానికి మూలం ఏంటి అంటే నైరుతిలో ధనం ఉంటుంది, ఆగ్నేయంలో వంట ఉంటుంది. అక్కడ పంట, ఇక్కడ వంట. అవునా? ఇక్కడ శిరుల పంట, ఇక్కడ వంట. ఇది లేక ఆ పంట ఉన్నా లేకపోయినా ఇది లేకపోతే మాత్రం ఏం గడవదు కదా. వంటిల్లు అనేది అందుకనే చాలా ప్రాధాన్యత సంతరించుకుంది మన వాస్తుశాస్త్రంలో కూడా. కాబట్టి వంటిల్లు మంగళవారం శుక్రవారం శుభ్రపరుచుకోవాలి. అంటే ప్రతిరోజు శుభ్రపరచొద్దని కాదు, ప్రతిరోజు చేసేటువంటి శుభ్రం ఇచ్చేయాలి. దాంతో పాటుగా మంగళ శుక్రవారాలు శుభ్రంగా ముందు రోజే శుభ్రపరచుకొని ఉంచుకోవాలి. ఇంకా అవకాశం ఉంటే గోమూత్రం ఉంటుంది కదా, గోమూత్రం తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు కలుపుకొని ఇంట్లో చల్లారి, వంటింట్లో అయినా కనీసంగా. దాంట్లో ఏంటంటే నీళ్లు కలపకుండా చల్లడం వల్ల ఏమవుతుందంటే, గోమూత్రం చల్లగానే అక్కడ డ్రై అయిపోయి మొత్తం ఒక మచ్చలాగా వచ్చేస్తుండడం, తద్వారా చెదలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పురుగులు వస్తాయి, చెదలు వస్తాయి. కాబట్టి దానికంటే కూడా కొద్దిగా నీళ్లలో కలుపుకొని చలితే అది ఈజీగా వెళ్ళిపోతుంటుంది. తులసీదళంతోనో, తమలపాకుతోనో, పుష్పంతోనో, ఏ విధంగా అయినా సరే ఇంట్లో కొద్దిగా వంటింట్లో చల్లితే పరిపూర్ణంగా శుభ్రం ఏర్పడుతుంది. వంటిల్లు ఉండేదే ఆగ్నేయంలో మనకి. ఆగ్నేయం అంటే అగ్నికి అధిపతి, ఆగ్ని. కాబట్టి ఆగ్నేయ భాగంలో అంటే వంటింట్లో మరలా ఆగ్నేయ భాగం, ఇది తూర్పు, ఇది తూర్పు, వంటిల్లో ఆగ్నేయంలో ఉంటుంది. దాంట్లో మరలా ఆ మూలకు ఉండేటువంటి భాగాన్ని ఆగ్నేయ భాగం అంట. సర్వసాధారణంగా లెఫ్ట్ సైడ్ సింక్ ఉంటుంది, ఆ సింక్ తర్వాత దేవుడి ఇది ఉంటుంది, ఆగ్నేయం. ఆ మూల కార్నర్కి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆగ్నేయం అంటాం. ఆగ్నేయ స్థలంలో శుభ్రంగా ఆవు పేడ కొద్దిగా తీసుకొచ్చి అలికి దాని మీద పసుపు కుంకుమ బియ్యపిండి ఈ మూడిటితో ముగ్గులు పెట్టి ఒక చిన్న బౌలు లేదా మన ఈ మట్టి పాత్ర అయినా తీసుకొని పచ్చకర్పూరం మొత్తం పొడిలాగా తయారు చేయండి, లేదా చిన్న చిన్న బిళ్ళలాగా మామూలుగా ప్లేట్స్ లాగా ఉంటాయి అట్లా పెట్టేసేయండి. దాంతోపాటు మామూలు హారతి కర్పూరం రెండు వేసుకోవాలి, రెండు వేసి లవంగాలు ఉంటాయి కదా,
లవంగాలు, లవంగాలు ఆ కర్పూరం మీద పెట్టేసి ఈ హారతి కర్పూరాన్ని వెలిగించండి ఆగ్నేయంలో. అలా ప్రతిరోజు చేస్తే ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ ఏదో ఒక పూట మాత్రమే స్టార్ట్ చేయాలి. చేస్తే ఉదయం పూట చేయండి, 21 రోజు ఉదయమే చేయాలి. 21 రోజు సాయంత్రం పూట చేయండి లేదా 21 రోజు సాయంత్రమే చేయాలి. ఒకరోజు ఉదయం చేస్తాం, ఒకరోజు సాయంత్రం చేస్తాం, ఇలా పెట్టుకోకుండా నియమం అనేది ఒకే సమయానికి సమయ పాలన అనేది ఉంచుకుంటే ఒకే సమయానికి ప్రతిరోజు కూడా ఉదయమా సాయంత్రమా ముందుగానే ఎంచుకొని మనం ఈ ప్రక్రియ చేయడం అనేది, పరిహారం చేయడం అనేది చాలా విశేషంగా ఉంటుంది. వెలిగిచ్చేసి ఆ ధూపాన్ని ఇంట్లో మొత్తం తిప్పండి, తిప్పి మరలా ఆగ్నేయంలో పెట్టేసాడు. ఇప్పుడు మగవాళ్ళు చేయొచ్చండి, ఆడవాళ్ళు కూడా చేయొచ్చు. ఇలా ధూపం ఆడవాళ్ళు ఇంటికి వంటింటికి ఇందాక చెప్పాయి కదా క్వీన్స్ అని, రాణులు మహారాణు లేదు. ఆడవాళ్ళు చేయడం ద్వారా ఇంకా మంచి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఒక మాట చెప్పానంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి మగవాళ్ళు ఎంతవరకు అంటే కొంతవరకే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ఎవరు కలుగుతుందంటే ఆడవాళ్ళకి తొందరగా. అంటే ఇంట్లో ఆడవాళ్ళు చేయడం ద్వారా తప్పనిసరిగా మగవాళ్ళకి సంపాదన పెరుగుతుంది. ఇంటికి వచ్చేసరికి వీళ్ళు లక్ష్మీదేవి ఉంటే వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు, వచ్చిన భర్త ప్రశాంతంగా ఉంటాడు, మరుసటి రోజు పొద్దున్న ప్రశాంతంగా లేస్తాడు, జాబ్కి వెళ్తాడు, ప్రశాంతంగా జాబ్ చేస్తాడు, ఉద్యోగం మంచి ప్రమోషన్స్ తీసుకుంటాడు లేదా వ్యాపారం మంచిగా చేస్తాడు, వృత్తి ఏదైనా ఉన్నా ప్రశాంతంగా చేస్తాడు, వచ్చేటువంటి లక్ష్మి ప్రశాంతంగా వస్తుంది. ముఖ్యానికి కారణం ఎవరు? వీళ్ళు ప్రశాంతంగా ఉండాలి అంటే తప్పనిసరిగా వీళ్ళు మనస్ఫూర్తిగా చేయగలుగుతారు కాబట్టి ఇంట్లో. అంటే ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కానీ ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో తప్పనిసరిగా పనులు చేసేవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఇంట్లో అన్ని పనులు మొత్తం అయిపోయిన టైంలో కానీ లేదా పొద్దున్నే లేవగానే కానీ ప్రశాంతంగా ఉంటారు కాబట్టి స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఆ యొక్క ధూపాన్ని అన్ని వైపులా చూపించేసి మరలా తీసుకొచ్చి ఆగ్నేయంలో పెట్టాలి. ఇలా 21 రోజు ప్రతిరోజు చేయాలి. 21 రోజు ఏ రకమైనటువంటి ఆటంకాలు రావు, ఆడవాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి 21 రోజు చేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి ప్రతి నెగిటివ్ కూడా బయటకు వెళ్ళిపోతుంది. చాలా మానసికమైనటువంటి ప్రశాంతత ఎంత అంటే అంత కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మొండిగా వ్యవహరించే పిల్లలు మన మాట వింటారు. ప్రేమగా అంటే మనం అంతకుముందు ప్రేమగానే చెప్తాం, ప్రేమగా చెప్పినా కూడా విననటువంటి వాళ్ళు కూడా ఇది దీని తర్వాత ఈ పరిహారం తర్వాత తప్పనిసరిగా ప్రశాంతంగా మన మాట వింటారు. భార్యాభర్తల మధ్యన మంచి అవగాహన ఉంటుంది, ప్రేమమయంగా ఉంటుంది, ఇల్లంతా కూడాను సుఖ సంతోషాలతో ఉంటారు. అంటే వీటిలో ఏం కావాలి? లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి, సుఖ సంతోషాలతో ఉండాలి అంటే. అవునా? కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, అవగాహన పెరుగుతుంది, పిల్లల మొండి వైఖరి నుంచి బయటికి వస్తాము, అన్ని రకాల ఏదైతే మన సంకల్పం చేసి చేస్తున్నామో అన్ని కూడా పరిపూర్ణంగా ఉంటాయి. చాలా చక్కగా తెలియజేశారండి. శ్రీమాత్రి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.